ఇది నాకు అందే అంత ఎత్తులు పెడితే ఏమవుతుందో, కొండ అంత ఎత్తులు పెట్టింది, ఈ బేసం నాకు అంది పాడైతలేదు. మొహం కడిగినవా? బేసం దగ్గర నేనే ఎగురుతా అంటే ముఖం కట్టుకున్నావా అంటానవా? ఇక నువ్వు ఇట్లనే ఎగురుతా అంటే అవతల రాహుకాలం వస్తుంది. నిన్ను వేసుకున్నాక నా బతుకే రాహుకాలం అయింది. నన్ను వేసుకున్నాక నీ బతుకులు ఎలుగచ్చింది, మీ ఇంట్లో కలొచ్చింది. ఇగో ఓహో, దీన్ని వేసుకున్నాకనే నా బతుకులు ఎలుగచ్చిందట, నిన్ను వేసుకున్నాకనే నా బతుక ఎగిరిపోయిన బుగ్గ అయిందే. అట్టిగా తొందరపడి లగ్గం చేసుకుండా అయింది. ఓ రాజేమా, ఎటుపోతానవే పొలం కాడిక? ఇవో నీ చేనులో నాలుగు కందికొమ్మలు పట్టుకరా రాంగ. మొన్న మేకపిల్ల తెచ్చిన. అబ్బా, ఈయన గంకునే ఓ నాలుగు మేకపిల్లలు, ఈడు ఆగుతలేడు. ఏమో ఎత్తు పొడిచినట్టు మాట్లాడుతాడు. ఇగో ఇయ్యాల బయట తిరగకు. ఎందుకే? ఎండలు బాగా కొడతానే? నాకేమైనా వడదెబ్బ తాకుతుందా? వడదెబ్బ తాకుడు కాదు, ఇయ్యాల బుధారం నీకు గాతవారం, బయట తిరిగితే నీకే మంచిది కాదు. నాకు గాతవారాలు భూతవారాలు అంటేవి లేవే, నాకు అన్ని మంచి వారాలే. అయినా నేను రికాంగ్ ఏం చేస్తా, పని చేస్తేనే నాకు మనసులో పడుతుంది. నీకు రికాంగు సబుద్ధి కాకపోతే నా అయి చినిగినై నాలుగు జాకెట్లు ఇస్తా, కుట్లేసుకుంటా కూసో. దీని కంటికి నేను చినిగిన జాకెట్లు కుట్టడం లెక్క కనిపిస్తాను. ఇంకా రెండు నెలలు అయితే పిల్లని ఎవడిగాడు, ఈడావతలేడు. సతీశనా, సతీశనా, ఏందిరా నువ్వు ఈ మధ్య భక్తి సినిమాలు కూడా చూస్తున్నావా అన్న? అలవాటు అయిందిరా, రాత్రి సినిమా చూడకపోతే నిద్ర పడతలేదురా. అలవాటు అయితే అంతేగాని పాలు పోయి తెత్తాగు. ఇంట్లో పిల్ల ఉంటే ఏదో అలవాటు కాదు, ఒంటరి ఉంటేనే అన్న అలవాటు అయితే. ఈ నెల పాల పైసలన్నా కరెక్ట్ టైంకి ఇయ్యి, కరెంటు బిల్లు కట్టాలి. ఇయ్యాల రేపు ఇస్తా గానీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇల్లంతా సుందర సుందర ఉండేది. నువ్వు ఇచ్చే బోడి 600 కోసం పెళ్లి చేసుకోనారా? రే, ఇంకోసారి నా పెళ్లి జోలు ఎత్తినావనుకో ఆ శంబడి పాలు కూడా వయ్యా. నా సంపాదన బర్ల తౌడికే సరిపోతలేదంటే పెళ్లి చేసుకొని ఇంకా పిల్లలుగానే అన్నారా? ఫ్యానేది? ఇది సామాన్లు నేను పెట్టిన చాలు ఉంచనే ఉంచది, మాయం చేస్తుంది, ఎక్కడో పెడుతుంది. మళ్ళా అగు మీద పెట్టింది నాకు అందకుంటా, ఇది ఎట్లా అంత? పద్మా, ఒక్కసారి ఇక రావే. అబ్బబ్బా, ఏంది పూజ చేసి దేవునికి నైవేద్యం పెట్టేలోపై విలువడుతీవి? పొద్దున్న అడిగిన అత్తివీనికి వచ్చింది, ఇప్పుడు దేవునికి నైవేద్యం పెడతారానే అయితామని కదా అందుకో. గిది కూడా అందుతలేదా? ఇగో ఎండలు బాగా కొడతానే, దీన్ని రిపేర్ చేస్తా. అయితామని నేను పెట్టిన జాగులు చూస్తే ఏమైతుందే, ఇంట్లోకి ఇంత జాగున్నది, ఏదో మూలకు పెట్టచ్చు కదా. ఈ కొంపల అన్ని మూలల సామానే నింపబడుతుంది, ఎడబెట్టు అంటావు. నీకు ఎంత జాగున్నది ఆలదే. వదినే, ఓ వదినే, ఏంద్రశీను, ఓనాడు వినాయక చవితి సంతకాన్ని వచ్చినావు, ఓనాడు దుర్గమాత సంతకాన్ని వచ్చినావు, మళ్ళా దొడ్డు పుస్తకం ఏమి పట్టుకొని వచ్చినావు, ఇప్పుడేమి సంతకు వచ్చినావురా? ఏ చింత కాదన్న, టికెట్ బుక్ చేయడానికి వచ్చిన. టిక్కెట్ల? ఏం టిక్కెట్లు? గైనకెందుకు చెప్తాను పిల్లగా, ఆయనకు ఏం చెప్పినా పొడుగుతా చెప్పాలి. ఇగో 1000 రూపాయలు, కిటికీ పక్కన సీటి కూడు. ఓకే. కిటికీ పక్కన సీట? నన్ను విడిచిపెట్టేటి పోతానవే. కైలాసం పోతున్నా అత్తవా? నేను కైలాసం పోవన్నట్టు ఇంకా సానొద్దులు కావాలి గాని ఇంత కేడికిపోతానో చెప్పు. మన ఆడకట్ట ఆడోళ్ళందరం కలిసి గాంధర్వగుట్ట మీద కొత్త దేవుడు వెలిసిండట, చూడ్డానికి పోతాన్నాం. అందరు ఆడోళ్ళేనా, మొగోళ్ళు లేరా? లేరు. పోతే పోగాని అక్కడ నేను లేను కదా అని సింగిడి బింగిడి ఆడకు. ఇక నేను లేను కదా అని ఆగమాగం చేసావు, ఇల్లును మంచిగా చూసుకో, రేపటికల్లా అత్త. చూసుకుంటేనే రాజభవనం చూసుకున్నట్టు చూసుకుంటా.
అన్నా అన్నా ఏందిరా యోగా చేసుకుంటే వచ్చేసాడు కొడతాను ఏం లేదన్నా కొంచెం చాయపత్త పెడతామేమో అని వచ్చిన రేయ్ నా ఇల్లేమన్నా ధర్మశత్రమారా ఈ వాడకట్టోళ్ళందరూ చదివెట్టు ఇది పెట్టని అడుగుతారు నీకు పెన్లే కాకపోయా ఒక్కొనివి ఏం తింటావని వచ్చిన అన్నా నీ అవ్వ ఇంకోసారి నా పెన్ను ముచ్చట తీసినావు అనుకో శంప వల కొడతా అయినా ఆ గుట్టకు ఈ గట్టుకు బస్ వేసుకుంటే పైసలు భారీ సంపాదిస్తావు కదరా ఇక సాపత్త కొనుక్కోవద్దా అవునా సాపత్తగా ఉన్నట సాపత్త ఈ ఊళ్ళందరికన్నా నా పెళ్లి మీనే ఒక్కడన్న ముందు కచ్చి పిల్లని చూస్తాడు లేనే లేదు ఇగో నిం బొయ్యత్త అంత అంగడంగడ ఏయకు మంచి అండుకొని తిను అండుకునే సామాన్లన్నీ కింద సెల్ఫ్లో పెట్టిన అందతట్టు ఇంతంత సది కట్టుకొని పోపోయాను నేను ఒక్కొప్పొద్దు అరటి పండ్లు పెట్టుకున్నా గానీ మెల్లగా నువ్వు కూతుకబడుతుంది ఆ మెల్లైనే తింటా గానీ సాయంత్రం కోళ్ళని మంచి గమ్ము మాకంత అగో బసారా నినట్టండి ఊరికోసం కచ్చినట్టునది పో ఆ సరే పైలంగవో నేను పైలంగానే పోతా పువ్విన పువ్వు పెట్టింది పో జేబులో రూపాయలు లేదు బండ్లో పెట్రోల్ లేదు ఎలా రావాలరా నువ్వు తాపించిన 150 రూపాయల పీరు కోసం నీ బండ్లో 500 పెట్రోల్ పోసుకొని రావాలా ఇదంతా కురెంట్ పని కానీ నువ్వు ఒక్కడు వెళ్ళి తాగుపో రవాంత దాని కోసం కొండ తప్పు చేయాలి ఆ బీర్ అంతా నువ్వు ఇక్కడనే తాగెత్తా ఏంద్రా ఏం చేస్తాను కదా బండిని సర్వీసింగ్ చేయడానికి మన ఊర్లో ఉన్న చెరువులో పడేద్దామని పోతున్నా ఏ ఊకోరా పరాశ్రాడడానికి దొరికినా రా నీకు మరే ఏంద్రా పని మీద బయటికి వెళ్తున్నా ఒక నిమిషం ఎట్లా జరిగిందిరా సరే ఆగు ఊర్లో అందరికి చెప్తా ఏమైందిరా అన్నా అన్నా ఏమైందిరా మీ మోసపోతానావు మంచిలే తాగు అన్నా మంచిలో ఏమవుతుంది కానీ గందరగోట ఎక్కడ బస్ ఉంది కానీ అది బోర్లు ఆట ఆట అందరూ చచ్చిపోయారట అన్న డ్రైవర్ ఒక్కడు మిగిలిండు అట సురేషు ఎన్ని రోజులు నాకు ఇట్లా బాధపడకుండా కూర్చుంటావురా పోయినోళ్ళు తిరిగెత్తారా చెప్పు అలా రాత ఎట్టుంటే గట్లుంటది ఇంకెన్ని రోజులు బాధపడతావు ఇంకో పెళ్లి చేసుకో నా పద్వను మర్చిపోవడు కష్టంరా నాకు లగ్గం అద్దేమద్దు ఇప్పుడే నీకు వయసు ఏమైపోయింది నేను చూద్దా నీకు పిల్లను అబ్బా నాకు పిల్లని చూడమంటే చూడాడు కానీ ఈయనకి రెండో పెళ్ళికి పిల్లని చూస్తాడట చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా బిడ్డ పోయేత్తా మరి ఈ మనిషి నాకంటే కొంచెం పొడుగున్నాడని సామాన్లు అన్ని నాకు అందకుండా పెడతాడు ఓయ్ ఇట్రా అత్తన్న ఏందే అడా బర్రె కుర్రి పోతాన చక్కెర డబ్బా నాకు అందకుండా పెట్టినావు నాకు అందుతలేదు తీసిచ్చోదా నా మొదటి పెన్నులం కొంచెం పొడుగుండే నువ్వు కొంచెం చిన్నగున్నావు ఇత్తప్ప ఐదేళ్ళన్నీ ఒక్క తీరుంటాయా మనుషులందరూ ఒక తీరుంటారా మంచిగా చెప్పినావు లోపలికి ఆ డబ్బిత్తా
ఓ దీన్ని పెదరాయిన వంశమైనట్టు ఇలివిన గుణ పెంకలే చక్కలేవు గాని ఏందో మూర్తంది. ఇది అచ్చుగుద్దినట్టు నా పెద్ద పెండ్లం పద్మలెక్కనే ఉన్నది. ఏంది గట్ల పరీక్ష వాటి నన్నే చూస్తానవు? మాట కూడా అట్లనే ఉన్నది. ఓ మౌనిక ఒకసారి రావే. ముఖం అద్దంలో చూసుకున్నావా ఏంది? కాదు ఒకసారి ఇది చూడు. ఇద్దరు గట్ల భయంగా చూస్తారేంది? నువ్వు చచ్చిపోయినావు కదనే మళ్ళీ ఎట్లా బతికొచ్చినావు? అందరు గట్లనే అనుకున్నారు కానీ నేను జావలే. ఆగో గుట్ట వీనికి పోయిన బస్సు బోర్ల పడ్డది, అందరు చచ్చిపోయారు, ఒక డ్రైవరే బతికిందని చెప్పారు కదా. అవును డ్రైవర్తో పాటు నేను కూడా బతికే ఉన్నా. 3 నెలలు కోమాలకైనా ఇప్పుడే తెలివడది సక్క ఇంటికి అత్తానా. అవును గాని ఇదేవతి నీకు సెల్ అవుతుంది గాని నువ్వు చచ్చిపోయిన వాచ్ అనుకొని దీన్ని కొంపలకు తీసుకొచ్చిందే. అంటే పెళ్లి చేసుకున్నావా? నేనెందుకు చేసుకున్నానే, ఊరోళ్ళంతా కలిసి చేసిర్రు. ఇగో పద్మ అయిందేదో అయిపోయిందే. మౌనిక నువ్వు అక్కని తీసుకొని లోపలికి పోయి. సరే పో. ఒక్క పెన్లతోనే కోసుకున్నదంటే ఇంక ఇద్దరితోనే ఎంత కోసుంటుందో. అంతా ఏం ఆలోచిస్తున్నావు అన్న? రే గంత పెద్ద గుట్ట మీదకి వెళ్ళి బస్ కింద పడితే ఆ పద్మ ఎట్లా బతికిందిరా? అది ఎంతైనా గట్టిపిండమేరో. ఎంత గట్టిపిండమేనా, అంత ఎత్తుంచుల కింద పడితే ఎట్లా బతుకుతారన్న? మరా సురేష్ గని పెళ్ళం బతికింది కదరా. అదే నాకు అర్థం కావట్లేదు అన్న, అది ఎట్లా బతికింది? మొత్తానికైతే అదృష్టవంతుడురా, అనకి ఎక్కడన్నా సుడుందిరా. మంచిగా ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు పో. ఒక్క పిల్లంతో ఎగడం కష్టమంటే ఆయనకి ఇద్దరు పిల్లలా? ఆడేదైనా గట్టోడేరా, ఇద్దరు పిల్లలైనా తట్టుకుంటాడు. నాకేమో ఒక్క పిల్లనికే దిక్కు లేదు. ఇడ వాని గురించి మనకు లేని, ఇదిగో నీ పాల పైసలు. ఇగో ఏంద్రో పాల పైసలు అడిగితే 100 రూపాయలు చేతిలో పెట్టినావు, 600 కదరా. నీ పాల బిల్లు 600 అన్న, కానీ నువ్వు పక్కింటి పార్వతికి లైన్ వేయడం గోకడం నేను చూసినా అన్న, అందుకే 500 తగ్గించిన. అమ్మని నువ్వెప్పుడు చూసినావురా? వారం క్రితమే నీ మీద కన్నేసిన, 1 కోటి అయిందా అన్న? దగ్గరలోనే ఉంది కానీ ఇగో ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకు. ఈ నాతోనే ఉండి నాకే ఎన్ను పోటు కొడతాడు, ఈయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా చీర కట్టుకున్నావేందే? నీ చీర ఎందుకయ్యే? నా మొగడు అంగట్ల ఆఫర్ ఉన్నదని ఇసొంటి 4 చీరలు తెచ్చిండు. అంగట్ల ఆఫర్ ఉన్నదని తెచ్చిండా? ఏడాయన ఓసారి ఇటు విలు. ఓయ్ ఇట్రా. ఏందే ఎందుకు విలిచినావు? కట్టెలు కొట్టేటోని నడవత్తి. ఇది కట్టుకున్న చీర ఎవ్వల్ది? దీందే. ఓసారి మంచిగా చూసి చెప్పు. కొంచెం ఇటుకు తిరిగా. దీందే నేనే అంగట్లో కొనుకొచ్చిన. నిజం చెప్పు, ఇది దీని చీరనే కదా నా కోసం అంగట్ల తీసుకొచ్చినా అని చెప్పిన? అంటే నీ అసొంటి చీర దీని కొట్టుండేనే. నా అసొంటి చీర కాదు, అది నాదే. మరి ఈ చీర దానిదంటాంది? అంటే దీని చీరలు నీకు పెద్దగా ఉంటాయని కొంచెం కత్తిరించి ఇచ్చిన, కానీ కట్టుకుంటే ముద్దుకున్నావు నువ్వు. మరి అంగట్ల తీసుకొచ్చినా అని చీరకు 1000 రూపాయలు తీసుకున్నావు కదా మా బాబు దగ్గర. అంటే ఇది బతికెత్తదని నాకేమరికనే, కనుకే అవద్దని చెప్పిన. ఇగో మౌనిక ఆ చీర వేయాయి తీయ. నేను ఇంట్లో ఉండనే ఉండా, పెద్ద పెళ్ళం వచ్చిన వల్ల నా మీద ప్రేమ తగ్గిపోయింది, నేను పోతా మా ఇంటికి. ఇది ఒకటి, ఎప్పుడేం మాట్లాడానో తెలియదు. 2 చీకలుంటే నెగుళ్ళు కష్టమే. అన్నా అన్నా ఏందిరా నువ్వెందుకు వచ్చినావు? అగో వదిలే, నువ్వు చచ్చిపోయినావు కదా. అబ్బా ఎంత మందికి చెప్పాలే, నేను జావలే బతికే ఉన్నా. మరి నువ్వు ఎట్లా బతికొచ్చినావు? అరే నువ్వాగే సీన్గా, ఆ కథ చెప్తే సాటభారతం అవుతుంది కానీ అయితే అని నువ్వెందుకు వచ్చినావు? మళ్ళేమన్నా సందన? ఇంకన్నా గుట్టకు బస్ వేసినా అన్న, అందుకే వచ్చిన అత్తరేమో అని. ఏంది గుట్టకు బస్ వేసినావా? అరే సీన్గా ఇవ్వరకే ఓసారి గుట్టకు బస్ వేసినా అని తీసుకుపోయినావు, ఒక్కరు పోయి ఇద్దరు 5 నా ఇంట్లో లేని లోల్లి మొదలైంది, ఇప్పుడు మళ్ళా గుట్టకు బస్ వేసినా అని వచ్చినావురా?
ఇద్దరు వై ముగ్గురు అయితే నేను ఉంటానరా, నీ దండం పెడతారా సీనుగా, నీ గుట్టద్దు నీ బసద్దు పోరా పో, నువ్వేం చూస్తానే పా రా. ఇద్దరితోనే ఎవడే కష్టం అంటే ఇంకా ముగ్గురుతోనేమి ఎగుతా పోతానా.